వార్త 28 నుంచి 34 ఎంది ఆయన అద్దరినున్న గదరేనీల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు దూరంగా ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గంలో వెళ్ళలేకపోయాను. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాకమునిపే మమ్మను బాధించటకు ఇక్కడికి వచ్చితవా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడలా ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడిచచ్చెను. ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇదే విషయాన్ని మార్క్ చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. మార్క్ సువార్త 1:17 నేను మరొకసారి చెప్తున్నానండి. మనం చదువుతుంది మూడు మూడు కంపారిజన్ చేస్తున్నాము. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, ఈ మూడిట్లో చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా డిఫరెన్సెస్ ఏంటో సిమిలారిటీస్ ఏంటో చూడండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మత్తయి సువార్త చదివాము, ఇప్పుడు మార్క్ సువార్త 1:17 వరకునండి. అవునమ్మా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిజమిచ్చు యోహాన్ అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మార్కు సువార్త 5:5 మార్కు సువార్త 5:17 వారా సముద్రమునకు అద్దర్నున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేవాడు, సంకెళ్లతోనైనను ఎవడను వాణ్ణి బంధింపలేకపోయాను. పలుమారు వాణ్ణి కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతి సంకెళ్లు తెంపి కాలి సంకెళ్లను తుతునీయులుగా చేసిన కనుక ఎవడను వాణిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి భంగళ్ళు సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేచు తను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగుగా వాడు, నా పేరు సేన, యాలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులో బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మందం ఏచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి వద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వాణిని విడిచి పందులలో ప్రవేశించను. ప్రవేశింపగా ఇంచుమించు 2,000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామముల్లోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్లి యేసునద్దకు వచ్చి, సేనా అను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూసి భయపడ్రి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఇక్కడ మత్తయి సువార్తకి మార్కు సువార్తకి వ్యత్యాసం ఏంటండి? మరొకసారి మత్తయి సువార్త 8:28 చదవండి. మత్తయి సువార్త 8:28 అద్దరినున్న గదరేనీల దేశం చేరక దయ్యములు పట్టి ఇద్దరు మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చి ఉగ్రులైనందున ఎవరినూ ఆ మార్గంలో వెళ్ళలేకపోయాను. రైట్, ఇదే విషయాన్ని ఇక్కడ ఇద్దరు ఉన్నారు. మార్క్ సువార్తలో ఒక్కరే ఉన్నారండి, ఒక్కరే కనబడుతున్నారు. రెండవదిగా ఉన్న ప్రాంతము ఎక్కడున్నారు? ఈ యొక్క వ్యక్తి ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. సమాధుల్లో ఉన్నారండి. ఇక్కడ ఏం చెప్పబడిందండి? ఈయన ఎక్కడ ఉన్నారు?
వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? వీళ్ళు కూడా వాడు సమాధుల్లోనే వాసన చేస్తున్నారండి. ఇతను కూడాను సమాధుల్లో వాసన చేస్తున్నాడు. కానీ అక్కడికి మనం ఆయన యొక్క కండిషన్ బట్టలు వేసుకున్నాడా లేదనేది వివరణ చెప్పలేదు. కానీ ఇక్కడ దీనికి ఒక వివరణ చెప్పాడు. ఏమని? చేతులకి కాళ్ళకి సంకెళ్లు వేయబడిందని, తర్వాత సమాధుల్లో నివాసం చేస్తున్నాడని, తనను తాను గాయపరచుకుంటున్నాడు, తనను తాను గాయపరచుకుంటున్నాడు. ఇవన్నీ వివరాలు మనకి మత్తయిలో కనపడదు, మార్కులోనే కనపడతా ఉండిద్ది. చివరికి ఆ సైనాదయము పందులకు వెళ్ళటం, ఆ పందులన్నీ కూడా నీళ్ళలోకి వెళ్ళిపోవటము, అవన్నీ కూడా మనం చూస్తాం. అయితే 15 వచనం దగ్గర చూస్తే ఆ వ్యక్తి ప్రభువు దగ్గరికి ఏ విధంగా వస్తాడు తెలుసండి? బట్టలు కట్టుకొని శుభ్రంగా వస్తాడు, కూర్చుంటారు పాదాల దగ్గర వచ్చి కూర్చుంటాడు. తర్వాత 20 వచనం దగ్గర చదివితే ఆ వ్యక్తి తర్వాత వెళ్ళి ఆ ఇంటింటికి వెళ్ళి ఆయన అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ మత్తయి సువార్తకి మార్కు సువార్తలో కొన్ని వ్యత్యాసాలు కనపడుతున్నాయి. ఇంకా కొంచెం లోతుగా చూస్తే లూకా సువార్త చూస్తాం. లూకా సువార్త 8:26-37. ఆ 8 అధ్యాయము లోకాసువార్త 8:26-37 అండి. 26-37. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశమునకు వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడే, బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండివాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వాణ్ణి పట్టుచూ వచ్చాను కనుక వాణిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతో కట్టి కావలియా దుంచిరి గాని వాడు బంధకములలో చెంపగా దయ్యం వాణ్ణి అడవిలోనికి తరుముకొని పోయాను. యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండేను కనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఇక్కడ అక్కడ విస్తారమైన పందులు మంద కొండ మీద మేచి ఉండేను కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. ఇక్కడ అంతా కూడా మనం చూస్తా ఉంటే ఆల్మోస్ట్ సేమ్ గానే చెప్పారండి. అయితే దాని డీటెయిల్స్ ఎక్కువ శాతం మనం మార్క్స్ వార్తలు ఎక్కువ చూస్తా ఉంటాం. ఈయన నివసించింది ఎక్కడ అంటే, ఈయన నివసించినంత కూడా సమాధుల దగ్గర. సమాధులు ఏం చూపిస్తున్నాయి? కీర్తనలు 88:3-5. కీర్తనలు 88:3-5. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణం పాతాళం నాకు సమీపించి ఉన్నది, సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని నేను ప్రాణలేని వాణి వలె అయితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని, నీవిక స్మరింపని వారి వలె అయితిని, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. ఇది ఏం చెప్పిస్తుంది అంటే మరణానికి సంబంధించిన, ఆయన చనిపోలేదు, యాక్చువల్లీ చనిపోయిన వారు సమాధుల్లో ఉంటారు. ఈ వ్యక్తి బతుకుండా కూడా ఎందుకు వెళ్ళాడు? ఈ వ్యక్తి ఒక ఇంటెన్షన్స్ అంటే ఏంటి? జీవితం మీద ఎంత విరక్తి కలిగిద్దో, కంప్లీట్లీ గోతులకు వెళ్ళిపోదా అంటున్నాడు. దేవుడు నిన్ను బ్రతికించదామని బ్రతికిస్తుంటే ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఈ కీర్తనకారుడు ఎవరు? కీర్తనకారుడు ఇక్కడ కోరాహ కుమారులు, కోరాహ కుమారులు చెప్తున్నారు అక్కడికి వెళ్ళిపోదామని, సమాధుల్లోకి వెళ్ళిపోదామని హృదయం అనిపిస్తుంది ప్రాణము. అసలు ఆ ఒక తలంపు తెచ్చేది ఎవరో తెలుసండి? సాతానుడు. సాతానుడు మరణానికి వెళ్ళిపోదామని చెప్పేసి అనేది
ఇక్కడ సమాధుల దగ్గరికి వెళ్ళటం అంటే అర్థం ఏంటి? ఈ సాతానుడు ఎక్కడికి తీసుకెళ్లాడంటే చచ్చిపో అని చెప్పి తీసుకెళ్లిపోయాడు. అందుకని శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. శరీరాన్ని గాయపరుచుకుని చివరికి ఏమైపోయింది? చచ్చిపోయాడు అంటే వెళ్ళిపోతాడు. అది వాడి ఉద్దేశం. చివరికి ప్రభువారు ఏం చేస్తారు తెలుసా అండి? ఏం చేస్తాడండి? తనలో ఉన్న ఆ దురాత్మ సమూహాన్ని పారదోలేదు. అంటే ఆ విధంగా ఎవరు తనను తాను గాయపరుచుకుంటారు? ఈ శరీరము, ఈ దేహము దేవుని ఆలయము, దీన్ని పాడు చేస్తే ఊరుకోడండి దేవుడు. అసలు ఊరుకోడు దేవుడు. ఇక్కడ వాడు పాడు చేసుకున్నాడు. దేవుడు దేవుని యొక్క ఆలయంగా ఉన్న ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నారు చాలా మంది. ఏదో డిప్రెషన్కి వెళ్ళిపోవటము, లేకపోతే ఆలోచనలు ఎక్కువ పెట్టుకోను, దానివల్ల ఏమైపోతుంది? కుంగిపోయి కృషించిపోయి ఏమైపోతుంది? బలహీనలైపోతున్నారు. రాళ్ళు తీసుకుని కొడతామంటే ఏంటి? శరీరాన్ని కొట్టుకోవటం అంటే ఇదే ఐహిక విచారాలు. ఏమైపోయిందో ఫ్యూచరు, అది ఇది. క్రమేపీ క్రమేపీ ఆయుష్కాలం తగ్గిపోతుందండి. అదే కదా సాతానుడు కావాల్సింది కూడా. ఎందుకని? యాక్చువల్లీ వాడు ఏమన్నాడు అక్కడ? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీకు నాతో ఏం పని? నీకు మాతో ఏం పని అంటున్నాడు అని అక్కడ చెప్తున్నాడు. ఇంకా సమయం అవ్వలేదు కదా అని. ఏ సమయం అంటే ఇంకా కొంచెం వేడుకుంటున్నాడు. ఉండనివ్వండి. ఎందుకని ఏడుకుంటున్నాడు అనేది మనం చూస్తే, ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తిలో నుంచి ఆ దయ్యం వెళ్ళిపోయింది, వాడు పని ఉండదు అక్కడ. అందుకని వాడు వేడుకుంటున్నాడు. అది ఉన్న వరకల్లా వాడు వాడి ఇష్టానుసారంగా ఈ వ్యక్తిని వాడుకుంటాడు, నాశనం చేస్తాడు. చివరికి ఆ సమాధుల్లోనే ఈడి ఒక సమాధి చేపిస్తాడు. అదే చేస్తున్నాడు వాడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, దేవుడు ఏ విధంగా అయితే వ్యక్తిలో ఉంటాడో సాతానుడు కూడా అదే విధంగా ఆ వ్యక్తిలో ఉంటాడు. ఆ వ్యక్తి కాదు మాట్లాడుతుంది, ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మలు ఆ వ్యక్తిని ఎంతవరకు తీసుకెళ్ళిందంటే వస్త్రహీనుడు చేశారు, దిగంబరుడుగా చేసేసింది. ఆ ఒక్క సంఖ్యల నుంచి వేరు చేస్తున్నాడు, సంఖ్యల నుంచి బయటకు తెచ్చేసుకున్నాడు తనను తాను. వచ్చిన వాళ్ళందరినీ గాయపరుస్తున్నాడు. అసలుకి ఎంతగా వెళ్ళిపోయాడంటే నిజంగా ఊరంతా వెలయేసినట్టుగా, అసలు ఊర్లోకి వెళ్ళట్లేదు ఆయన. చివరికి సమాధులే తనకి ఇష్టానుసారంగా ఉంది, ఇష్టంగా ఉంది. అటువంటి వ్యక్తి నీ ప్రభువారు దర్శించాడు. అవి చెప్తున్నాయి, ఇంకా మా సమయం అవ్వలేదు కదా, ఇప్పుడే వచ్చావేంటి? అవును, వాటికి సమయం ఉంది. ఎప్పుడండి? సమయం ఉంది తీర్పుకి. ఆ సమయం ఏంటి? 8:29 ఉంది మత్తయి సువార్త. అది ప్రభు దినము, తీర్పు దినాన దేవుడు వదిలిపెట్టాడు, తీర్పు తీరుస్తాడు, తీర్చేది ఇట్లకే. అయితే ఆటలతో పాటు దానికి సహకరించిన వారందరికీ, అందుకని ఆ దినాన అగ్ని ఆరదు, పురుగు చావదు. నిజంగా వాడు వాడు ఒక సహచరులు అందరును దాంట్లో వేస్తాడండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ముందుగానే వచ్చావేంటి అంటే వాడి ఉద్దేశం ఏంటి? మాకైతే తీర్పు ఉంది కదా, ఆ తీర్పు దినాన్ని చూసుకుందాంలే, మరి ఇప్పుడే ఎందుకు వచ్చావు? ప్రభువారు ఎందుకు వచ్చారు తెలుసా అండి? వాడిని ఎట్లాగో వేస్తాడు ప్రభువారు. అయితే వాడికి సహకరించిన వాడు ఎక్కడ నాశనం అయిపోతాడేమో అని వాడిని కాపాడటానికి ప్రభువారు వచ్చారు. ఈ ఇద్దరికి ఎందుకు వచ్చాయంటే ప్రభువారు కాపాడటానికే. కేవలము వాడిని ఎట్లాగో వేస్తాడు, కానీ వాడితో పాటు మనల్ని వేయటం దేవునికి ఇష్టంలా. ఎందుకంటే మనము ఆయన స్వరూపమందు ఆయన పోలిక చెప్పున చేయబడిన వాళ్ళం, ఆయన బిడ్డలం అండి. మన శరీరాన్ని మనం నాశనం చేసుకుంటుంటే ఆయన సంతోషించడు, ఇంకా చూసి దుఃఖపడతాడండి. ఎవరు పట్టించుకోవాలా ఆ వ్యక్తిని? ఎవరూ ఏమి చేయలేరు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడండి? సమాధుల్లో ఉన్నాడు. మరణమే తనకి, మరణం తనకి ఇష్టం. తను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి తనకు జీవాన్ని ఇచ్చాడు. మీకు తెలుసండి, ఈ ప్రాంతము డెకపోలిస్ అనే ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య చేసిన వ్యక్తి ఎవరో తెలుసండి?
ఈ సైనాధయం పట్టిన వాడే. ఈ డెకపోలిస్ అనే ప్రాంతం యూరోపియా ఐరోపా ఖండంలో ఉంది. ఈ ఐరోపా ఖండంలో ఉన్న డెకా అంటే 10, పోలీస్ అంటే పట్టణాలు. 10 పట్టణాలకి సువార్తికుడిగా ఎవరు మారాడో తెలుసండి? ఈ వ్యక్తి మారాడు. ఈ సైనాధయం పట్టిన వ్యక్తే గొప్ప ప్రవక్త, అక్కడ పరిచారకుడుగాను సువార్తికుడుగా మారాడు. జనాలందరూ ఏం చూస్తున్నారంటే కేవలం వాళ్ళు దయ్యాన్ని చూశారు. అయితే దేవుడు ఆ దయ్యాన్ని విడగొట్టి ఈయన శిష్యుడిగా మార్చాడు, ఈయన శిష్యుడిగా మార్చాడు. దీని కొరకే ఆ ఈయన్ని రక్షించుతాడేమో, ఈయన్ని ఎక్కడ రక్షిస్తాడేమో అనుకుని ఆ సాతనుడు ఎంత చేశాడు చూడండి. ఆ పడవలో నీళ్లు కూడా తెచ్చాడు. ప్రభువారి ప్రశాంతతని అది కూడా వాడు తీసేయాలని ప్రయత్నం చేశాడు. మీకు తెలుసా అండి, ఒక పాపి రక్షణ పరలోకం ఎందుకు రక్షించిద్దు, ఎందుకు అనుకుంటున్నారండి? పాపి రక్షణ పరలోకంలో పండగ ఉంటది. పండగ ఉంటుంది ఎందుకని? నరకానికి పోకుండా ఒక్క ఒక్క ఆత్మను రక్షించటానికి ప్రభువారు ఓ అందరినీ విడిచి అనేకమైన ఏంటి, సాతానుడు ఎంత దాడి చేశాడు, అన్ని దాళ్ళు ఎన్నిటిని కూడా అధిగమించి ప్రభువారు వచ్చింది ఈ ఒక్క వ్యక్తి కొరకే. నిజంగా ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇవాళ దినాన మనమే. మనల్ని మనం ఎంత గాయపరచుకుంటున్నాము, మనకు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ శరీరము దేవుని ఆలయము, దీన్ని పాడు చేసుకోకూడదండి. దేవుడు ఇచ్చిన వస్త్రాన్ని కోల్పోతున్నాము, మరణపు ఛాయలు, మరణం గురించి ఆలోచిస్తున్నాము అంటే ఆ మరణాన్ని ఆలోచింప చేసిన వాడు ఎవరో తెలుసండి, సాతానుడు. దేవుని సన్నిధిలో ఉండాల్సిన వ్యక్తి ఎక్కడో ఉంటున్నాడు. అందుకని ఆ వ్యక్తిని విడిచిన తర్వాత ఆ వ్యక్తి దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. అంటే దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చోవటమే దేవునికి ఇష్టము. అది విడిచి వాడు సాతాను దగ్గరికి అయిపోయాడు. సాతానుడు చూశారండి ఎంత గాయపరిచాడు ఆ వ్యక్తి. చివరికి అక్కడ చదువుతుంటే ఆ చివరి వచనాలు చదువుదామా. 8:31-34 మత్తయి సువార్త. ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయాను. ఎక్కడికి వెళ్ళినాయండి? పందుల్లోనికి వెళ్ళి. పందుల్లోకి ఎందుకు వెళ్ళి? పందులు ఏంటి? లేవి కాండము 11:7. పంది విడిగా నుండి రెండు డెక్కలు కలదిగాను గాని అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రము. ఏంటండి ఇది? అపవిత్రమైనది. అపవిత్రమైనది. సాతానుడు ఈయన విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు తెలుసండి? అపవిత్రమైన దానికి వెళ్తాడు. ఇక్కడ దానికి ఏముండయండి? డెక్కలు లేవు. డెక్కలు గల వాటిలో డెక్కలైతే ఉండయి, కానీ నెమరు వేస్తాం. నెమరు వేయి కింద డెక్కలు ఉండయి. చీలిన ఫుట్, ఆ పాదము చీలింది, కానీ అది నెమరు వేసుకోదు. అది అసలుకి దేనికి? పందికి మనిషికి సంబంధం ఏంటి అంటే వాక్యాన్ని వింటారు. వాళ్ళ జీవితాల్లో అనేకమైన పరిస్థితుల వల్ల చీలిపోయినవి కూడా ఉంటాయి, కానీ వారు వాక్యాన్ని నెమరు వేసుకోరు. ఈ ఎక్కడికి వెళ్తాయి తెలుసండి? పందులు, పందుల్లో అంటున్నారు. పందుల్లో కాదు వెళ్ళాల్సింది. అవి ఎక్కడికి వెళ్తాయో తెలుసండి? వ్యక్తిలోకే వెళ్తాయి. ఏ వ్యక్తి దగ్గరికి? అపవిత్రం అనేది దేని మీద ఆధారపడి ఉంది? వాక్యాన్ని వింటారు, వారి జీవితాల్లో పరిస్థితులు కూడా బాగుండవు, అయినా ఆ పరిస్థితుల్లో అయినా కనీసం దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని మాటిమాటికి నెమర వేసుకుంటారా అంటే వేసుకోరు. వాళ్ళు కేవలము వాక్యాన్ని వినటమే కానీ దాన్ని నెమర వేసుకునే పరిస్థితిలో ఉండరు. అదే పంది అంటే. మనము గతంలో చూసాము కుక్క అంటే ఏంటో చూసాము. కుక్క గురించి మనం మాట్లాడుకున్నాం ఒక దినాన. కుక్క అనేది ఏం చెప్తుందండి? కుక్క అపవిత్రమైనదే. కుక్క అనేది ఏం చెప్పిస్తుంది? అధికమైన భావోద్రేకాల్లో ఉంటారు ఆ వ్యక్తులు. భావోద్రేకాల్లో
అందుకనే మాంత్రికులు వ్యభిచారులతో పాటు కుక్కను కూడా పెట్టాడు. ఇక్కడేమో పంది కనబడుతుంది. ఈ పందిలోకి ఎందుకు వెళ్ళింది? వాక్యాన్ని వినేవాడితోటి ఇబ్బంది ఏం లేదు, వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాన్ని నెమరు వేసుకునే వాడితోటే ప్రాబ్లం. ఇప్పుడు ఇంత వాక్యం విన్న తర్వాత ఈ వాక్యాన్ని చక్కగా వినొచ్చు, విన్న తర్వాత వదిలేసామనుకోండి, మనము ఆ పందులతో సమానమే. వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని నెమరు వేసుకోవటం అంటే ఏంటి? మాటి మాటి గుర్తు చేసుకోవటం, గుర్తు చేసుకున్న దాన్ని జీవితంలో అప్లై చేసుకోవటం. ఎప్పుడు అప్లై చేసుకుంటాం? పరిస్థితులు వచ్చంగానే ఏం చేస్తాము? దేవా రియాక్ట్ అవ్వం. పరిస్థితులు రాగానే ఏం చేస్తాం? దేవుని యొక్క చేతిలో అప్పగిస్తాం. ఇక్కడ అదే జరిగింది. ఆ వ్యక్తిని విడిచింది, పందుల్లోకి వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ ఇది నిషిద్ధమైనదే, పంది అపవిత్రమైనది. తర్వాత నెక్స్ట్ ఏమైపోయిందండి? అవన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయాయి. మత్తయి సువార్త 12:43-44. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీర్లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకొని వచ్చి ఆ ఇంటి ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. సంభవించును. ఇది ఎవరి గురించి చెప్తున్నారు అనుకుంటున్నారు? మన గురించే. అందుకనే ఒక్కొక్కసారి ఏమో వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మనం మధ్యాకాశంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. దాని తర్వాత వాక్యం మర్చిపోయాం అనుకోండి, వాక్యాన్ని సమస్యలు రాగానే అసలు పాతాలలో అగాధంలో ఉన్నట్టుగా ఉండిద్ది. మరి ఇంత వాక్యం ఏమైంది? ఎంత చదివిన వాక్యానికి మనం లోబడిపోవాలి కదా. దేవుడు మనకు తోడై ఉన్నాడని చెప్తున్నప్పుడు ఎందుకు రియాక్ట్ అయిపోతున్నాము అంటే దాని అర్థం ఏంటి? నీళ్ళు మనలో నీళ్లు లేవండి. నీళ్లు అంటే వాక్యము. ఎప్పుడైతే వాక్యం ఉండదో సాతానుడు ఎక్కడికి వెళ్ళడు. ఎవరి దగ్గర ఎవరి హృదయాలు అయితే వాక్యం ఉండదో అనగా నీళ్లు ఉండవో తిరిగి మళ్ళీ వాడి దగ్గరికి రావడానికి ట్రై చేసింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇల్లు చక్కగా ఊడ్చి శుభ్రపరిచి అన్ని క్లీన్గా పెట్టినట్టుగా ఉంది, కానీ ఎవరు ఉంటారు లోపల? ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు ఏమన్నారు? ఈడు 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 ఒక్కడే కాదు ఈసారి వచ్చేది, ఏడుగురిని తీసుకొని వస్తాడు మొత్తం నాశనం చేద్దామని చెప్పి. ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోదు, ఇల్లులో వ్యక్తి ఉండి నివాసం చేయాలి. ఆ నివాసము దేవుడై ఉండాలి, ఆ దేవుడు వాక్యమై ఉండాలి, వాక్యం మనల్ని ఏలాలి. కానీ ఎప్పుడైతే అది ఉండదో ఆటోమేటికలీ సాతానుడు మనలోకి వచ్చేస్తాడు. ఇక్కడ ఏ విధంగా అయితే ఆ పందుల్లోకి చొచ్చుకుంటూ వెళ్ళినాయో, ఆ పందులన్నీ కూడా నీటిలోకి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయినాయో, అదే విధంగా సాతానుడు కూడా మనలోకి రావటానికి సంభవం చాలా ఉందండి. దీంతో పాటుగా ఇంకొక వచనం చదువుదాము, అది అపోస్తల కార్యాలు 16:39. వారిని బతిమాలుకొని వెలుపలకు తీసుకుని పోయి పట్నం విడిచిపోండని వారిని వేడుకొండ్రి. ఏమైందండి? పట్నాన్ని విడిచిపోయి విడిచిపోమని వారిని వేడుకున్నారు. ఇంత జరిగిన తర్వాత వీరు ఎవరండి వెళ్ళిపోమని చెప్పింది? ఇక్కడ చూస్తే పైన కొంత చదవరా, పైన మనం 36. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్తకు బంట్లను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మను విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పను. అయితే పౌలు వారు న్యాయం విచారింపకయే రోమీలమైన మమ్మను బహిరంగముగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్ళగొట్టుదిరా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపులకు తీసుకొని పోవాలని చెప్పాను. ఏమైందండి? ఆ వ్యక్తులు ఏమై ఉన్నారండి? ఆరుని
చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందండి? కంటిన్యూ చేయరా? ఆ బంటులు ఆ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపులకు తీసుకొని పోయి పట్టణం విడిచిపోండి అని వారిని వేడుకోండి. ఎందుకని? వీరు ఏమై ఉన్నారు? అసలు వీళ్ళు జైల్లో ఎందుకు వేశారు? జైల్లో వేసిన తర్వాత వీళ్ళు రోమిల తెలియాలి ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? అసలు పై పైన పైన చదివితే మనకు అర్థమైందండి, వీళ్ళు ఏం చేశారు? అసలుకి ఇంత వీళ్ళని జైల్లో వేయాల్సిన కారణం ఏంటి? ఏంటండి కారణం? ఏంటండి వాళ్ళు ఏం చేశారండి? దేవునికి ప్రార్థన చేస్తూ చూడండి, 16వ అధ్యాయము 11 నుంచి 18 వరకు చదవరా. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 16 నుంచి 18. 11 నుంచి చదవండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి చిన్నగా సముద్ర కేకును మరునాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చి తిని మాసిడోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడివచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అని భక్తి గల దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తులితేరా పట్టణస్త్రాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తిజం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుత్రుని అని దెయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుతున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చను. ఆమె పౌలును మమ్మను నుంచి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరి ఆమె ఇలాగ అనేక దినములు చేసిందని కనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నాజ్ఞాపించుతున్నా ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూసి పౌలను శీలను పట్టుకొని గ్రామ చావడిలోనికి అధికారుల యొక్క తీర్చుకొని పోయి అంతటి న్యాయాధిపతుల యొక్కకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అనుసరించుకైనా చేయుటికైనా కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేస్తున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగి వేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల న్యాయకులకు ఆజ్ఞాపించింది. అతడి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండ్రి ఖైదీలు వినుచుండ్రి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అదరిను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనిను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపులకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయవాలి నన్ను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటిని ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆగడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరిని బాప్తిజం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని మీద విశ్వాసం ఉంచిన వారితో కూడా ఆనందించను. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంట్లను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అయితే పౌలు వారు న్యాయం విచారింపకయ్యే రోమీలమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళకొట్టుదురా, మేము ఒప్పము వారే వచ్చి మమ్మను వెలుపులకు తీసుకొని పోవాలని చెప్పాను. ఆ బంటులు ఆ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపులకు తీసుకొని పోయి పట్టణం విడిచిపోండని వారిని వేడుకొనిది. ఆ పట్టణమును విడిచి వెళ్ళిపోమని ఇక్కడ కూడా ఇక్కడ పందుల్లోకి దూరిన తర్వాత ఇక్కడ జరుగుతుంది ఏంటి?
వారు కూడా వచ్చి ప్రభు వారిని ఏమంటున్నారు వెళ్ళిపోమంటున్నారు. ఎందుకని అక్కడ వెళ్ళిపోమన్నారు, ఇక్కడ వీళ్ళని ప్రభు వారిని వెళ్ళిపోమంటున్నారు. అక్కడ చూస్తే అక్కడ అక్కడ దయ్యం పట్టిన, ఏ దయ్యము పై అక్కడ చూస్తే అపోస్తల కార్యాల్లో పౌలు శీలల దగ్గర చూసినప్పుడు ఒక పైతాన్ అంటారు, అంటే ఆ సర్పాన్ని పట్టిన ఒక దయ్యం, అంటే ఆమె ముందుగానే భవిష్యత్తు అన్ని చెప్తుంది. దానివల్ల ప్రవక్తని లాగా ఉన్న వ్యక్తి ద్వారా మంచి లాభాలు గడిస్తున్నాడు, లాభాన్ని సంపాదిస్తున్నాడు ఆమె, ఆయన యొక్క యజమాని. ఇప్పుడు ఈ సోది చెప్పే ఆమె లేకపోతే దయ్యం పట్టిన ఈ వ్యక్తికి ఎప్పుడైతే దయ్యం విడిచిపోయిందో ఆయనకి లాభం పోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఎందుకు వెళ్ళిపోమంటున్నారు, ఈ పందులన్నీ లోపలికి వెళ్ళి ఈ పందులు పెంచుకునే వారందరికి ఏమైంది, నష్టం వచ్చింది, నష్టం వచ్చింది. నా పాయింట్ ఏంటంటే వీళ్ళు కేవలం లాభాల కొరకే ఆలోచిస్తున్నారే కానీ ఆ వ్యక్తిలో ఉన్న దయ్యం వైపు చూడట్లేదు, ఆ వ్యక్తిని ఎంత గాయపరిచిందో. అక్కడ ఆ పాపను కూడా, ఆ అమ్మాయిని కూడా ఆ సాతానుడు ఏ విధంగా చేసుకుంటున్నాడో వ్యక్తి వైపు చూడట్లేదు, కేవలం లాభాల వైపే చూస్తున్నారు. అటువంటి వారు ఏం చెప్తున్నారంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటున్నారు. ప్రభువాన్ని లోపల రానియకుండా సాతానుడు ఆ గాలి నీరు చేసింది. లోపలికి వస్తే ప్రభువారిని మాతో మీకేం పని అని సాతానుడు చెప్పాడు. చివరికి వ్యక్తులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నాడు. దేవుని పరిచర్య చేయటం అంత సులువైంది కాదని గుర్తు చేశాడు దేవుడు. దేవుని యొక్క పరిచర్య చేయాలి అంటే మనము దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి, ఈవెన్ పౌలు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏ విధంగా ఉన్నాడండి, పరిస్థితులు ఎంతగా అలలు వచ్చి తన మీద కొడుతున్నప్పటికీ ఆయన ప్రశాంతతను కోల్పోలేదు. మొట్టమొదటిగా మనము ప్రశాంతతని కోల్పోకూడదు. రెండవదిగా దేవుడు అధికారం ఇచ్చాడు, ఏమని, ఆకాశము భూమి ఆయనది, ఆయన మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారముతోటి సాతానుడు పటాపంచులవుతాడు. అయితే అయిన తర్వాత కూడా మనల్ని రానియ్యరు. ఏ విధంగా అయితే మీరు ఇక్కడ రావద్దు వెళ్ళిపోమని చెప్పారో ప్రభువారినే అన్నారు, మనల్ని కూడా అంటారు, పౌలు శీలను కూడా అన్నారు. అన్నప్పుడు ఏం చేస్తారండి, సంతోషంగా వెళ్ళిపోవాలి, సంతోషంగా వెళ్ళిపోవాలి. వారు రావద్దంది ఎవరినో తెలుసండి, స్వయాన దేవుణ్ణి. దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క రాజ్య సువార్త విస్తరించాలి అంటే అంత సులువైంది కాదు. అయినప్పటికీ ఈ సువార్త మంది కాదు, దేవుడు చేసుకుంటున్నాడు. కేవలము మనము ఆయన యొక్క పనిముట్లు మాత్రమే. ఇవాళ దినాన్ని దాంట్లో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నరుల్లో ఏ విధంగా ఉన్నాడో సాతానుడు కూడా అదే విధంగా ఉన్నాడు. సాతానుడు ఎంతగా హాని చేస్తున్నాడంటే ఈ శరీరాన్ని అంతగా హాని చేస్తున్నాడు. ఆ వ్యక్తి గ్రహించటానికి తనకు సమయం పట్టింది. తన గ్రహించిన తర్వాత దేవునికి సాక్షి అయిపోయాడు ఆ సేనాదయం పట్టినవాడు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది, నేను తెలుసుకుంది ఏంటి అంటే దేవుని యొక్క పరిచర్య అంత సులువైంది కాదు, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం పోరాడుతుంది ఎవరితో తెలుసండి, వ్యక్తులతో అనుకుంటున్నారా. చూడండి ఇంత వాక్యం విన్న తర్వాత మీ ఇంట్లో గొడవలు వస్తాయి, ఎందుకు నేను క్షపిస్తాను అనుకుంటున్నారా, నేను క్షపించట్ల వాస్తవాన్ని చెప్తున్నాను. మీరు ఇంత వాక్యం విన్న తర్వాత ఇమీడియట్లీ దానికి రిజల్ట్ ఏంటి తెలుసండి, మీ ఇంట్లో కోపాలు వస్తాయి, గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అన్నీ వస్తాయి, వివాదాలు అన్నీ వస్తాయి. ఆ వివాదాలు అన్నీ వచ్చినా కూడా ఏం గుర్తుంచుకోవాలండి, మీ హృదయంలో నీరు ఉందా. ఎక్కువ శాతం ఏమైంది తెలుసండి, నీరు పోయిద్ది, నీరు ఉండదు, ఎవరు ఉండరు ఆ ఇంట్లో. అప్పుడు ఏమైతే తెలుసండి, ఆ చిన్న చిన్న ఆ ఒక సమస్య తన పెను భూతంలా కనపడిద్దండి. ఎట్లాగైతే వారికి అక్కడ ఉన్న సరస్సు సముద్రంలా కనపడిందో చిన్న సమస్య తన పెద్దగా కనపడిద్ది. ఈవెన్ ఇక్కడ కూడా అంతే, ఈ సాతానుడు అంతగా శోధిస్తున్నాడని గ్రహించాలి.
మన ఆత్మీయమైన జీవితంలో ప్రతిదినము పోరాటమే. అయితే ప్రతిదిన పోరాటంలో శోధకుడు ఎంత శోధించినా మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే ఈ ఓడలో నా దేవుడు ఉన్నాడు, మన మన మనతో పాటు ఉన్నాడండి దేవుడు. మన ఓడలో మన ఆత్మీయమైన జీవితంలో మనకు దేవుడు తోడై ఉన్నాడు. ఎప్పుడు మనకు దేవుడు తోడై ఉన్నాడు, సాతనుడు దేవుడి మాట విన్నాడు, అక్కడి నుంచి పారిద్రోలాడు. అయి తర్వాత కూడా మనం చూసాము. నాకు ప్రశ్న చివరిలో క్లోజ్ చేస్తున్నాను, అది ఏంటంటే ప్రభు వారిని అయితే బయటికి పంపించేస్తాడు కానీ స్వార్థను ఆపేశాడా? ఇది దేవుందండి. వ్యక్తిని టార్గెట్ చేయొచ్చు, వ్యక్తిని మా సరిహద్దులోకి నువ్వు రావద్దు, నువ్వు రావటానికే వీల్లేదు అని మీరు కంచి కూడా వేసుకోవచ్చు, కానీ స్వార్థ ఆయనది. ఎవరిని ఆపుతామండి, ఎవరిని ఆపగలుగుతామండి? ఆకాశం ఆయనది, భూమి ఆయనది, ఎవరిని ఆపగలుగుతాం? ఆపలేము. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పరిచర్య చేయటానికి అనేకమైన ఆటంకాలు వచ్చినా ఈ పరిచర్య 2021 సంవత్సరం వరకు కూడా కొనసాగిస్తుంది. ఎందుకనంటే పరిచర్య చేస్తుంది వ్యక్తి కాదు, స్వయాన దేవుడే. దేవానికి వందనాలు, స్తోత్రాలు దేవా. ఆ యొక్క సైనాదయము పట్టిన వ్యక్తి యొక్క జీవితము మా ముందు పెట్టి ఉన్నావు. నీవు లేని వ్యక్తి సాతానుడితోటే ఉన్నాడు అని జ్ఞాపకం చేసి ఉన్నావు దేవా. వాక్యము లేకుండా ఉన్నప్పుడు కూడా దేవా వాడు అటు ఇటు తిరుగులాడుతూ మళ్ళీ మా దగ్గరికే వస్తాడని. అయితే మా దగ్గరికి వచ్చినప్పుడు దేవా ఒకవేళ నువ్వు లేకపోతే వాడితో పాటుగా 7 తీసుకుని వస్తాడని జ్ఞాపకం చేసి ఉన్నావు దేవా. నిజమే దేవా. మరి అనేకులు దేవా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉండుంటారు ప్రభ. దేవా ఈ వాస్తవాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభ నీ సన్నిధి యొక్క విలువను గ్రహించడానికి సహాయం చేయండి ఆయన. దేవా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం సహాయం చేయండి. అతి ప్రాముఖ్యంగా ప్రభ మా ఆత్మీయమైన జీవితంలో మాలో నీళ్లు ఉండయా దేవానికి జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం చేయండి. దేవా నీ వచ్చే సమయాన నిజమే మా హృదయంలో వాక్యం లేకపోతే ఎంత ప్రమాదకరమో. అవును ప్రభ, ఓ ప్రభ వాడు లోపలికి వస్తాడు, మమ్మల్ని శోధిస్తాడు. దేవా మేము జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయండి. మేము పోరాడుతుంది వ్యక్తులతో కాదు, కనపడి కనపడని అంధకార సమూహమైన దురాత్మ సమూహాలతోటి. బహు జాగ్రత్తగా ఉండటం మాకు నేర్పండి ప్రభ. దేవా నిజంగా దేవుణ్ణి అయితే వారు బయటికి పంపించారు కానీ సువార్తను వారు పంపించలేకపోయారు ప్రభ. దేవా ఓ తండ్రి నీ చలనం ప్రభ, నీ చలనంలో చెలించే మేము మెళుకుతో ఉండటం మాకు నేర్పండి. దేవా మేము పోరాడుతుంది రక్త మాంసాలతో కాదు, అధికారులతో కాదు, మేము పోరాడుతుంది కనపడి కనపడని దురాత్మ సమూహాలతో అని మరొకసారి మాతోటి మాట్లాడినందుకు మేము వివేచన కలిగి మా ఆత్మీయమైన జీవితంలో, మా కుటుంబ జీవితంలో, దేవా మా ఒక పనిలో, ప్రతి చోట కూడా మేము నీ వైపు చూస్తూ శోధకుడికి ఎటువంటి తావు ఇవ్వకుండా మేము ముందుకు వెళ్ళటానికి మా అందరికీ సహాయం చేస్తారని నజరేతైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అవును ప్రభా, సహాయం చేస్తున్న దేవుడుగా ఉంటున్నది. మత్తయి సువార్త 8:20 అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వ్యక్తులు ఆయన నా ప్రభా, నువ్వు బాగు చేసిన విధానంతో గొప్పదిగా ఉంది ప్రభా. నాయన నా ప్రభా తండ్రి, నాయన మరి నాయన అప్పుడు కనికరము దయా ప్రేమ గల దేవుడుగా ఉన్న ప్రభా, మీరు మానవుడుగా భూమి మీద జీవించినప్పుడు ప్రభా ఎంతో మందిని ఇటువంటి దయములు పట్టిన వారిని నాయన నా ప్రభా, ఓ ప్రభా అపవిత్రాత్మలు పట్టిన వారిని అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన గొప్ప దేవుడు ప్రభా. ఒక వ్యక్తిని ఒక వ్యక్తి పట్ల కూడా జాలి కనికరాన్ని చూపే దేవుడు ప్రభా. స్తోత్రాలు స్తుతించుకుంటున్నాను ఆయన. ఈనాడు ప్రభా మా జీవితంలో కూడా ప్రభా మనిషిలో నాయన నా తండ్రి, మనిషిలో నాయన నివాసం ఉండడానికి ఏ విధంగా నువ్వు ఇష్టపడుతున్నావో ప్రభా, అదే మనిషిలో ప్రభావానికి ఇష్టపడుతుంది అన్న విషయం మాట్లాడవు ప్రభా. నిజంగా నువ్వు లేకపోతే మా జీవితంలో ఉంటాయి ప్రభా తండ్రి. ఆయన నా ప్రభా స్పష్టంగా మాట్లాడిందేవా, నీకు వందన స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నావు ప్రభా. ఆయన అవి ఎంత చెడ్డవో, అవి ఎంత అపవిత్రమైనవో, వాటి స్థానం ఎక్కడో చూపించావు ప్రభా తండ్రి. నాయన నా ప్రభా ఉన్నాయన ఒక్క వ్యక్తినైనా సరే తండ్రి, ఏదో ఒక రకంగా ప్రభా నాయన తను వెళ్లే మార్గంలోని తీసుకెళ్లడం తపన ప్రభా. మన వ్యక్తి భౌతికంగా చనిపోయే వరకు కూడా ప్రయత్నిస్తుందని మాట్లాడేవు ప్రభా తండ్రి. ప్రభా ఈనాడు తండ్రి మార్గాల్లో కూడా ప్రభా తుఫాన్లు నాయన అనేక పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు అనేకమైన వచ్చినప్పటికీ ప్రభా తండ్రి, నిజంగా నాయన మేము ఏ వాక్యాన్ని అయితే ధ్యానిస్తున్నామో ప్రభా వింటున్నామో
ఆయా పరిస్థితులకి అన్వయించుకొని ప్రభు మీ అందు ధైర్యం కలిగి ప్రభు సాయపడడానికి సహాయం చేయండి తండ్రి. ఆ పడవలో ప్రభు తండ్రి అడుగు భాగాన్ని ప్రభు మీరు ఈ శిష్యులను నేను కలిగి తొట్టుపాటు పడిపోయారు ప్రభు తండ్రి. నాయన మా జీవితంలో మేము పరిస్థితుల్లో మట్టి వారంగానే ఉంటున్నాం ప్రభు, క్షమించండి. మేము ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవడానికి సహాయం చేయండి. మీరు కనబడుకోవచ్చు కానీ మాతోనే ఉన్నారు ప్రభు, మాలోనే ఉన్నారు ప్రభు. నాయన అట్టి విశ్వాసాన్ని మేము సాధకం చేస్తూ సాయపడడం సహాయం చేయండి యేసు ప్రభు. నాయన మేము మా హృదయంలో నాయన మేము ఖాళీగా శుభ్రపరచుకుని మేము ఖాళీగా ఉండకూడదు ప్రభు. ఖాళీ ఉన్నప్పుడు తండ్రి మరేడు చెడ్డ దయ్యాలు వస్తాయని మాట్లాడే ప్రభు తండ్రి. ఆ హృదయం నిండా ప్రభు శుభ్రపరచుకొని చూపండి తండ్రి. ఓ యేసు మా ప్రభు. ఆమేన్. మహోన్నతుడ, సర్వసృష్టికి సర్వాధికారి అయ్యను నా తండ్రి దేవా, నీ దయా కనికరం చూపి నీ బిడ్డలమైన మేమందరం స్తుతించడానికి తండ్రి, నేను కనపరచడానికి మా పట్ల కృప చూపో తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. నీ కనికరం ఎంత గొప్పది ప్రభు మా పట్ల. నాయన మేము తప్పిపోయిన వారిలా మేము ఉన్నాం తండ్రి, అయినను నాయన మమ్మల్ని సరిచేయడానికి అనుదినము ప్రేమిస్తూ నాయన మమ్మల్ని నీ బిడ్డలుగా కాపాడడానికి ఎంత ప్రయత్నం నాయన మీ పట్ల, నాయన మా పట్ల మీ కృప చూపుతున్నావు తండ్రి, నీకు వేలాది వందనాలు తండ్రి. అట్టి జీవితం నాయన మేము కూడా కలిగి ఉండడానికి నాయన మమ్మల్ని నీ బిడ్డలుగా నాయన మమ్మల్ని తోలుకొని నీ రాజ్యంలో చేర్చుకోవడానికి ప్రభువా మీరు ఈ లోకంలో మా పట్ల మీ కనికరం చూపిస్తూ నాయన మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. తండ్రి నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, నీ కనికరాన్ని బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. మమ్మల్ని క్షమించే దేవుడు మీరే ప్రభువా. ప్రభువా మా తప్పులను నాయన క్షమించండి ప్రభువా. అవును ప్రభువా, నీలో జీవించినప్పుడు నాయన సాతాను యొక్క క్రియలు మా మీద ఎంతో ఒత్తిడి చేస్తున్నప్పుడు ప్రభువా మీరు ఈ రోజు నాయన మీ వాక్యం ద్వారాగా నాయన మేము బలపడడానికి వాటిని ఎదిరించడానికి వాటిల్లో మేము వాటి నుంచి ఏ విధంగా తప్పుకోవాలో మాకు నాయన ప్రభువా మీరు నేర్పించారు. వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ కనికరాన్ని పెట్టి మీను పెట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. అందు స్తుతిస్తున్నాను తండ్రి, గణపరుస్తున్నాను ప్రభువా. దేవా ఇక తమ్ముడిని పెట్టి మీకు వంద ప్రభువా. దేవా మీ యొక్క జ్ఞానాన్ని నాయన తమ్ముడికి ఇచ్చి మా పట్ల మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి ప్రభువా. మీ రెక్కల చేత భద్రపరిచి కాపాడమని యేసునామ ప్రార్థించున్నాను పరమ తండ్రి. అవును తండ్రి, మేము ఎప్పుడైతే నాయనా మీకు లోబడకుండా ఉంటామో ప్రభువా, తను అంత తొందరగా నాయన మా పైన వాడు నాయన వాడు స్వభావం చూపెడుతుంది మరి నాయన మా నాయన మా శరీరాన్ని నాయన మమ్మలను నాయన మీ దేవాలయంగా ఏర్పరచుకుని అన్నారు ప్రభువా. అందును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు ఇష్టమైన ఈ దేవాలయాన్ని ఖాళీగా ఉంచిన ఆయన మరి నాయన సాతానుడికి చోటిచ్చేదానిగా కాకుండా ప్రభువా, అనుక్షణము మరి నాయన మీ వాక్యాన్ని విని వదిలిపెట్టేదానిగా ఉన్నాను ప్రభువా. మీ సహాయంతో నేను మీ సహాయం చేయండి ప్రభువా. మీ వాక్యాన్ని ఏ విధంగా అయితే వింటున్నానో అది నేను ఆ వాక్యాన్ని నెమరవేసుకునే శక్తిని కూడా నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. మరి నాయన నాలోంచి నాలో ఏదైతే నిర్లక్ష్యం ఉందో ప్రభువా దాని అంతటిని తీసివేయండి ప్రభువా. ప్రభువా మరి నాయన మీరు గొప్ప దేవుడు ప్రభువా. అను దినము నాయన మమ్మల్ని ఎంతగానో బలపరిచి మాట్లాడుతున్నారు ప్రభువా. అవును తండ్రి, మీ పట్ల మీ వాక్యాన్ని విని ఎంతో సంతోషం పొంది నాయన మరుక్షణమే ఏదో రూపాన నాయన సాతాను యొక్క ప్రభావం కలుగుతూనే ఉంది ప్రభువా. కానీ ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి నడిపించినప్పుడు వాటన్నిటిని దాటగలిగే శక్తి కూడా మాకు దయచేస్తారని నమ్ముతున్నాను ప్రభువా. మీరు ఎక్కడో లేరు ప్రభువా, మాతోనే మాలోనే ఉన్నారు ప్రభువా, మా హృదయంలోనే ఉన్నారు ప్రభువా. నాయన మమ్మల్ని మీరు ఏ విధంగా దేవాలయంగా ఏర్పరచుకున్నారో అనుక్షణము శుద్ధి చేసుకుని నైనా మీకు స్థానం ఇచ్చే వారిగా మమ్మల్ని చేసుకోమని వేడుకుంటున్నాను. ఓ యేసు మా ప్రభువా. ఆమేన్. ఆమేన్. టీచర్ గారు మమ్మల్ని కాచి కాపాడే మా తండ్రి నాయన, కష్టాలు కాచి కాపాడే తండ్రి, మీకు వందనాలు తండ్రి.
మరి మా సాతాను ఎదుర్కొనే ధైర్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి, శక్తిని ఇవ్వండి, ఆలోచనలో ఉండి ప్రభు అయ్యా మీకు వందనాలు తండ్రి. మీ కృప మీరే మేము మరలేను తండ్రి నాయన, అద్భుతకరుడా నాయన మీరే నాయన, మా కుటుంబాల్లో నాయన గొప్ప సాక్షిగా మేము నింపండి తండ్రి యేసయ్య. నానే దినాన్ని మేము ఇలాగున్నామంటే మీ కృపే తండ్రి నాయన, అద్భుతకరుడా మీరు లేని మేము లేము ప్రభు యేసయ్య, మాకు అన్నింటిలో మీరే తోడై ఉన్నారు ప్రభు నాయన. ప్రభు ఈ వాక్యం బ్రదర్ గారు చెప్పే వాక్యాన్ని బట్టి నాయన, వాగ్జ్ఞాని సిస్టర్ గారు చేసే ప్రార్థన బట్టి ప్రభు నాయన, సమస్తం మీరే తండ్రి మాకు ఉన్నారు ప్రభు. లాభరక్షక తండ్రి మీ కృప మీ మేలు మేము మరవలేము తండ్రి యేసయ్య నాయన. ప్రభు సాతాన్ నుంచి మమ్మల్ని మా కుటుంబాన్ని కాచి కాపాడండి ప్రభు యేసయ్య, కొన్నాళ్ళు తండ్రి నాయన. మరి కరోనాతో ఎంతో మంది బాధపడతారు ప్రభు, వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాన్ని కాచి కాపాడండి ప్రభు యేసయ్య, మీకు వేలాది వందనాలు తండ్రి, స్థుతులు తండ్రి, స్తుతాలు తండ్రి. ఓ యేసు నా ప్రభు, ఈ సాయంకాల సమయంలో మేము అందరం కూడుకుని ప్రార్థన చేసే సమయం మాకు ఇచ్చారు తండ్రి ఆయన. అలాగే బ్రదర్ గారిని, బ్రదర్ గారి కుటుంబాన్ని, ఈ వాటి ఉంటున్న వారందరి కుటుంబాన్ని కాచి కాపాడండి తండ్రి యేసయ్య నాయన. అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఓ యేసు నా ప్రభు, మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. సమయంలో రాత్రి సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కాపాడాలని, మమ్మల్ని అందరినీ కాపాడే దేవుడు, మా సన్నీ చూసే దేవుడు నువ్వేనంటున్నాం ప్రభు. నా హృదయం అంతా ఖాళీపరిచి మీ వాక్యాలతో మా గుండె అంతా నిండేలాగా చూసేలాగా అందరినీ కాపాడే దేవుడు నువ్వు ఉన్నావని నమ్ముకుంటున్నాం ప్రభు. ఈ మధ్య సమయంలో నా కుటుంబం అంతా ముగ్గురిపోయారు తండ్రి. ఈ కరోనా బారి నుండి మమ్మల్ని తప్పించి అందరినీ కూడా కాపాడే దేవుడిని ఉన్నామని నమ్ముకుంటున్నాం ప్రభు. సైతాను బారి నుండి తప్పించాలని మా శరీరం అంతా కూడా మా హృదయం అంతా ఖాళీపరిచి ఈ వాక్యాలతో మా హృదయం అంతా నిండి ఉండేలాగా మళ్ళా మళ్ళా నెమరు వేసుకుండేలా చేయాలని నేను వేడుకుంటున్నాను ప్రభు. ఏమీ వందనాలు మీకు స్తోత్రాలు తండ్రి, శతకోటి వందనాలు ప్రభు. ఈ రుణం తీర్చుకోవడానికి మేము ఎంతటి వాళ్ళం తండ్రి. ఈ కృప మాకు కథ ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ఎన్నంటి ఉంటారని వేడుకుంటున్నాను ప్రభు. ఓ ఏసయ్య, ఓ యేసు ప్రభు నీకు వందనాలు, మహోత్తరమైన దేవా నీకు వందనాలు తండ్రి, శతకోటి వందనాలు ప్రభు. మీ కృప మరవలేరు మమ్మల్ని ఎన్నంటి ఉంటారని అనుకుంటున్నాను. మా హృదయం చూసుకుంటే తండ్రి ప్రభు, నేను మరువలేను తండ్రి. ఈ కృప నాకు చాలా ఉంది, నా విశాలమైన హృదయం ఇవ్వమని ఈ వాక్యం బలపరిచి మమ్మల్ని అనుభవము కూడా ఎన్నంటి ఉంటారని, మా హృదయంలో ఎన్నంటి ఉంటారని, మమ్మల్ని అందరినీ అందరూ వదిలేసినా సరే మీరు మమ్మల్ని వదలకంట విడనాడకంట నా యేసు ఉన్నారన్న ధైర్యంతో ఉంటుందిలాగా మీరు చేసే పనులు రూటీన్లో మాకు సహాయం చేస్తారని అడుగుతుంటున్నాం ప్రభు. జాన్ సిస్టర్. ఓ యేసు ప్రభువా, యేసు ప్రభువా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభువా. ఇది ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాట ఒకటి నేను తీసుకున్నాం ప్రభువా. ప్రభువా మేము ప్రభువా ప్రభువా అలలు వంటి ప్రభా శోధనలు కలిగినప్పుడు ప్రభా ప్రభా మేము ప్రభా మీరునే చోట ప్రభా ఏ విధంగా అయితే దుష్టుడు ఉంటాడని మీరు మాట్లాడుతున్నారు ప్రభా ప్రభా మేము పోరాడినది ప్రభా లోకనాథుడైన ప్రభా రాంధకర సంబంధులైన ప్రభా దుష్టుని తోటి ప్రభాని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా నీకు వందనములు స్తోత్రములు ప్రభా ప్రభా మేము ప్రభా నీ వాక్యాన్ని ప్రభా మేము వినేవాళ్ళనే కాదు కానీ ప్రభా నెంబర్ వేసుకొని ప్రభా ప్రభా జ్ఞప్తి తెచ్చుకొని ఆనందంగా మేము అనుభవించాలని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు నీకు వందనములు స్తోత్రములు ప్రభా మేము భావోద్రికలతో ప్రభా మేము ఉండకూడదని మాట్లాడుతూ వచ్చారు ప్రభా వందనములు స్తోత్రములు ప్రభా ప్రభా మేము వెళ్ళినప్పుడు ప్రభా ఆత్మలో ఉండటం మాకు నేర్పించండి ప్రభా పరిస్థితులు ప్రభా జ్ఞానానుకూలంగా ఉన్నప్పుడు ప్రభా మేము పరిస్థితుల వైపును చూడక ప్రభా నీ వైపు చూసేవారుగా ప్రభా సాతాని యొక్క తంత్రం నెరిగిన వారంగా ప్రభా దుష్టుని బంధించే వారికి ప్రభా మీరు ఇచ్చిన అధికారులను ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి ప్రభా ప్రభా దేహం ఆలయం అంటున్నారు ప్రభా దాన్ని పాడు చేస్తూ మీరు ఊరుకుంటారు అంటున్నారు ప్రభా ప్రభా ఒక పాపి యొక్క రక్షణ ఎంతో విలువైందని మీరు మాట్లాడుతూ వస్తున్నారు ప్రభా ప్రభా మేము కూడా ఆత్మ పట్ల ప్రభా అటువంటి భారమును
సన్నిధి ప్రార్థించే వారిగా ప్రభా ప్రభా ఏవైతే అంధకార సమూహమును ప్రభా నీ సన్నిధికి గంకకుండా చేస్తున్నారో ప్రభా ప్రతి అంధకార సమూహాన్ని ఏసుమును బంధించే వారిగా ప్రభా వ్యక్తులను విడిపించే వారిగా ప్రభా నీ భారం ఏమైతే ఉందో ప్రభా ఆ భారము కలిగి ప్రార్థించే వారిగా నీ వాక్కును మేము నెమరు వేసుకునే వారిగా అనుభవ్యంగా మేము అనుభవించే వారిగా ఉండాలని మాట్లాడుతూ వచ్చారు ప్రభా ప్రభా అటు కొనడానికి కృపను చూపండి ప్రభా సహాయం చేయండి ప్రభా హలో నమ్మా ప్రభువా పరిశుద్ధాత్మ దేవ దయాలుడా తనిఖీ స్వరించలేను మా నాయన గణమైన తండ్రి ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు కాచి కాపాడి మీరు ఎక్కడ నేలలో పెట్టినందుకు సమయంలో అయ్యా నా తండ్రి శుభ దినాన్ని మాటించి నాయన మరి నీ యొక్క సన్నిధి కలిగిన సమయంలో ఆయన బిడ్డలందరూ కూడా చేరి నీవు మాట్లాడిన ఆ మా ఆత్మీయ ఆహారాన్ని అనుభవించుటకు మాకందరికీ ఇచ్చినందుకు స్తోత్రం తప్ప తండ్రి నాయన అవునయ్యా నీవు ఆశ్చర్యపరుడు ఆలోచనకర్తవు బలవంతుడైన దేవుడవు నిత్యుడు తండ్రి అయ్యా మరి అలాంటి మరి అలల వలే గాలి వీచి నా తండ్రి ఆ రకంగా ఉన్నప్పుడు మానవులైనటువంటి మేము అనేక మార్లు నా తండ్రి ఎదురుగా ఉన్నటువంటి వాటిని చూసి భయపడి భీతి కలిగి ఉంటాము. అయితే దేవాటి దేవుడు మా పక్క ఉన్నాడని మర్చిపోతాం. క్షమించండి తండ్రి, ఎందుకంటే నువ్వు సర్వము సంపాదించి ఇచ్చినటువంటి దేవుడు సృష్టికర్తవు. అయితే నాకు మీకు బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న నాటి నుండి ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు స్తోత్రములు ప్రభువ. ఈ రాత్రి సమయంలో నిన్ను మాత్రమే హెచ్చించి గణపతికి మాకిచ్చిన శుభ దినాన్ని బట్టి సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు నీకు మాత్రమే సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించి బ్రతిమాల్చున్నాము తండ్రి.